ప్రమాదవశాత్తు మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి అండగా నిలిచారు ముదిరాజు సంఘం నాయకుడు. నామాపూర్ గ్రామానికి చెందిన మృతుని కుటుంబానికి 32,000 నగలతో పాటు క్వింటాల్ బియ్యాన్ని ముదిరాజు మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు గొడుగు శంకర్, ముస్తాబాదే శ్రీ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం నాయకులు గొడుగు శంకర్తో పాటు ప్రధాన కార్యదర్శి గుండవేణి దేవరాజ్, అబ్బరవేణి దేవేందర్, పీట్ల రామ్గోపాల్, రంజాన్ రాజలింగం, పీట్ల విఠల్, చీకోడు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నామాపూర్ గ్రామంలో వృద్ధుడ నరసింహులు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బయటికి కుటుంబానికి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేనందు వలన ముదిరాజు కులస్తులు మరియు ఇతరులు కూడా చాలామంది ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మంచి స్ఫూర్తి చాలామంది ఇదే విధంగా ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడి ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే విధంగా సహాయం చేసినట్లయితే వారికి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయడం వల్ల చాలా లేనివారు చాలా ఒకరోజు కూడా తిండి తింటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి వారికి కూడా ముందుండి సహాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముస్తాబాద్ టౌన్ ఎస్ఐసార్ గారు శ్రీ వెంకటేశ్వర సార్ చేతుల మీదుగా గత నెల 24 నాడు ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన శ్రీ దుద్దడి నరసింహులు గారికి ఆర్థిక సహాయం కింద 32,500 రూపాయలు మరియు అదేవిధంగా 1 క్వింటల్ బియ్యం అందజేయడం జరిగింది. మా యొక్క మిత్రులు, ముదిరాజు మిత్రులు మరియు అదేవిధంగా చాలామంది సోషల్ మీడియా ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు చెలించిపోయి బాధిత కుటుంబానికి అండగా మేము ఉంటామని చెప్పేసి పెద్ద ఎత్తున సహాయం అందించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి శ్రీ ఎస్ఎస్ఆర్ గారు అందజేశారు. వారి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా నేను ముందుండి ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నానని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.